కోసమే సార్ ఇదే నా కోసమే వైసర్ ఒరే 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 పెద్ద సమస్య వచ్చి పడింది విజిట్ వన్స్ అగైన్ కేదేష్ని కాలేజ్ వచ్చితే బిగ్ బాస్ పిలవండి హలో ఎవ్రీవన్ సెకండ్ పార్ట్ తో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది సాస్ టీవీ ఏ మాట కా మాట ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అబ్బా పార్ట్ 1 లో బాగా మోహటం పడ్డ స్టూడెంట్స్ ప్లాంక్ గేమ్ లో మాత్రం సత్తా చాటారు పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా లుక్ చేసేయండి అప్పుడే మీకు ఈ వీడియో యొక్క ఎనర్జీ తెలుస్తుంది ఈ వీడియోని కూడా అదే ఎనర్జీ తో చూడండి ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ వల్ల ఎనర్జీ ఇక మొదలెడదామా వాట్ ఇస్ ప్లాంక్ అనేది ఇక్కడ కోచ్ డెమో ఇస్తారు మనకు ఒకసారి చూడండి మనం కూడా చేద్దాం అనుకుంటే చేద్దాం వదిలేంటే వదిలేద్దాం మనకు పెద్ద కష్టం ఏం కాదు ఓకే ఒకసారి డెమో చూడండి మొత్తానికి అటు ఇటుగా మోటివేట్ చేసి స్టూడెంట్స్ ని అయితే అట్రాక్ట్ చేశారు కోచ్ అండ్ యాంకర్ అంతా దేశ అల్లకల్లోలం అయిపోతుంది ఇక్కడ ఓ మీ పీడే లెక్చరర్స్ కూడా స్టూడెంట్స్ ఎనర్జీకి తోడయ్యారు ఈ గేమ్ కి మాత్రం 8 మంది స్టూడెంట్స్ ముందుకొచ్చారు కానీ ఇద్దరు మాత్రం మామూలుగా ఇరగదీయలేదు మొత్తానికైతే గేమ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ వికెట్ 2 మినిట్స్ కే అవుట్ అవడంతో యాజ్ యూజువల్ గా రిమైనింగ్ పార్టిసిపెంట్స్ మీద ఎఫెక్ట్ పడింది అసలు వీళ్ళు ఎన్ని నిమిషాలు ప్లాంక్ చేయగలరు అనే ఆలోచనలో సాస్ టీవీ టీమ్ తో పాటు స్టూడెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు నిమిషాలు లెక్క పెడుతుంటే మా టీవీ బృందంతో పాటు క్యూరియాసిటీ స్టూడెంట్స్ లో కూడా ఎక్కువైంది ఎందుకంటే ఈ గేమ్ అంత ఈజీ ఏం కాదు అన్ని నిమిషాలు సేమ్ పొజిషన్ లో ఉండడం అంటే ఎక్కడి వక్కడ పట్టేస్తాయి అయితే స్టూడెంట్స్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా నిమిషాలు లెక్క పెడుతుంటే ఎనర్జీ పెంచుకుంటూ వెళ్ళారు కానీ డౌన్ మాత్రం అవ్వలేదు స్టూడెంట్స్ లో కూడా క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది ఎవరు ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయబోతున్నారో తెలియాల్సి ఉంది మధ్యలో మన వాడి బాధ ఏంటో చూద్దాం విజిట్ వన్స్ అగైన్ ప్రియదేశ్ని కాలేజ్ నచ్చితే బిగ్ బాస్ పిలవండి నాగార్జున గారు మనోడికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి ఆడడానికి కాదేమో చూడటానికి అనుకుంటా నలుగురులో మూడో వికెట్ ఎగిరిపోయింది ఇంకా ముగ్గురు ఉన్నారు మొత్తానికి ఇద్దరు మిగిలారు ఇదిలా ఉంటే అసలు ఈ గేమ్స్ వల్ల స్టూడెంట్స్ కి ఎలాంటి బెనిఫిట్ అయినా ఉందా అసలు స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు సాస్ టీవీ వారిపై కూడా ఓ లుక్ వేసింది ఇలాంటి చెప్తుంటే మా మైండ్ కూడా ఫ్రీ అయ్యి బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటాము ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటే బాగుంటుంది ఇంకా ఎగ్జామ్ టైమ్ లో పెడుతుంటే వాటి మీద టెన్షన్ పోయి దీని మీద కొంచెం గ్రిప్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు మనం జిమ్ కి వెళ్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఒక ఫార్మర్ గా మనం ఫీల్డ్ కి వెళ్ళినా గానీ సంవట్ ఎనర్జీ మనం గెయిన్ చేస్తాం సైమల్టేనియస్ గా సో మెనీ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ 6 to 7 మెంబర్స్ సో హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సో ఇది మంచి ఇనిషియేటివ్ అండి మీరు తీసుకోవడం సో దానివల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది వస్తుంది ఇది సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రెజెంట్ ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా హెల్త్ కాన్షియస్నెస్ అనేది పెరుగుంది సో దానివల్ల వచ్చేసి మీరు ఈ పార్టిసిపేట్ చేయడం కూడా కాలేజీ తరఫున కూడా మనకి బాగా మంచి ఇనిషియేటివ్ సో సార్ కూడా మంచి చేశారు కాబట్టి కొంచెం పిల్లల్లో కూడా అవేర్నెస్ అనేది ఉంటుంది మనం డైలీ జిమ్కి వెళ్ళాలి ఫిట్గా ఉండాలి అనేది ఉంటుంది
అది మొత్తానికి స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చేస్తే ఫిజికల్ గా తాము చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు అని వారి మాటల్లోనే అర్థమైంది. ఇక అసలు గేమ్ లోకి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, వాళ్ళు రిలాక్స్ అవుతుంటే మనకే రిలాక్స్ గా ఉంది కదూ. 8 నిమిషాలు ప్రాక్టీస్ లేకుండా ప్లాంక్ చేయడం అంటే మనిషేనాతను అని అనాలని ఉంది కదూ. ఏ మాట కామాట ఇద్దరు ఈ గేమ్ లో ఇరగదీశారు. 8 నిమిషాలు అలా హోల్డ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. సో ఇప్పుడు మనం విన్నర్స్ అనౌన్స్ చేద్దాం. అందరు గట్టిగా క్లాప్ ఒకసారి. ఒకరికి ఒకరు తక్కువ ఏం లేదు అన్నట్టుగా అందరు ఆల్మోస్ట్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 6 మినిట్స్ అంటూ 8 మినిట్స్ 57 సెకండ్స్ వరకు హోల్డ్ చేశారు. ఫైనల్ గా చెందు అనేది వినయ్య. ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తుంది కదూ. అయితే ఈ అమ్మాయి పాట వినండి. నిజమే నే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా, వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీ దోచేసిలా, చల్లకే వేద చల్లకే నా చుట్టూ రంగుల్ నీలా, తానానే నానానే నానానే నా తానానే నానానేనే, వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలుసే, కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లోలాతే కనిపించనే, పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే, నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. మొత్తానికి ఈ అమ్మాయిని మాత్రం మోటివేట్ చేయకుండానే వచ్చి పాట పాడింది. ఈ ఉత్సాహం ముందు నుంచి ఉంటే బాగుండేదేమో. ఈ ప్రోగ్రామ్ ని ముందుంది నడిపించడానికి వచ్చినటువంటి మా ప్రిన్సిపాల్ గారికి నేను థాంక్స్ చెప్తున్నాను, రజనీష్ సార్ కి, లక్ష్మణ్ సార్ కి నేను థాంక్స్ చెప్తున్నాను. ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ హెల్త్, సో యు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్ విచ్ ఎవర్ యు ఎంజాయ్ మోస్ట్, సో ఆల్ ఆఫ్ యు బి యాక్టివ్ ఫిజికల్లీ బై పార్టిసిపేటింగ్ ఎనీ ఆఫ్ ది గేమ్స్ ఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ డూయింగ్ యోగా ఫర్ ఫ్లెక్సిబిలిటీ. హౌ ఫిట్ యు ఆర్? సో ఈ ప్రోగ్రామ్కి కాలేజ్ మేనేజ్మెంట్ మనకి ఎంతగానో కోఆపరేట్ చేసింది. అండ్ అదేవిధంగా విద్యార్థుల ఉత్సాహం చూసినట్లయితే మరొకసారి అసలు వాళ్ళ ఉత్సాహానికి మాటలు లేవనే చెప్పుకోవాలి. మీరేమంటారండి? లేడీస్ ప్రూవ్ చేశారు, జెంట్స్ ప్రూవ్ చేశారు, ఎట్లయినా సరే వాళ్ళు చాలా ఫిట్గా ఉన్నారు అనేసి ఫైనల్గా ఆన్సరింగ్ అనేది వచ్చేసింది. మీరేమంటారు? నో మాటలు, నో మాటలు, ఓన్లీ యాక్షన్లు అంతే. నిజంగా సూపర్ అండి. అండ్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ కాలేజ్ మేనేజ్మెంట్కి. అండ్ శాస్త్రీ బృందం కూడా చాలా కష్టపడింది ఇక్కడ. సో ఇలాగే ఈ ఈవెంట్స్ ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్, బై బై. ఇది సాస్ టీవీ నిర్వహించిన ప్రోగ్రామ్. వేరే కాలేజ్ స్టూడెంట్స్ తో ఇదే ఎనర్జీతో ఫాస్ట్ గా మీ ముందుకి మళ్ళీ వస్తుంది సాస్ టీవీ. ఆగండి ఆగండి, ఇంతసేపు చూసారు కదా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఓ లైక్, ఓ కామెంట్ వేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఎనర్జీ మీకు డబుల్ అవ్వాలన్న ప్రతిసారి సాస్ టీవీని చూడాలి కదా. అయితే ప్రతి అప్డేట్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.